చీడికాడ మండలం అడవి అగ్రహారం గ్రామంలో జరుగుతున్న గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ చిట్టినాయుడు పరిశీలించారు. అనంతరం పాడి రైతులతో చీడికాడ పశు వైద్యశాల వైస్ వైద్యాధికారి డాక్టర్ జి గాయత్రి దేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు విజ్ఞాన బడి కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఉచిత గాలికుంటు వ్యాధి టీకా కార్యక్రమాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకుని వారి వద్ద ఉన్న 4 నెలల వయసు దాటిన ప్రతి పాడి పశువుకు టీకాలు ఇవ్వాలని చెప్పారు. అలాగే పశు సంచార ఆరోగ్య సేవల గురించి వివరించి రైతులకు అత్యవసరమైన చోట 1962 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి తమ పాడి పశువుకు అనారోగ్యమైనచో తెలియజేయాలని వివరించారు. డాక్టర్ జి గాయత్రీదేవి మాట్లాడుతూ మండలంలో ఇప్పటివరకు సుమారు 4500 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బయలపూడి జైతవరం గ్రామ పశుసంవర్ధక సహాయకులు గంగునాయుడు మరియు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదైనా ఒక ఆపరేషన్ ఏమైనా చేయవలసి వచ్చినా, ఏదైనా కాలు ఇరుక్కోవడం అలాంటి ఉంటే కట్ కట్టేసి మళ్ళీ మీ కళ్ళ దగ్గర ₹850 సబ్సిడీ భరించి ₹500 మాత్రమే మీ ద్వారా కట్టేస్తుంది. ₹500కు 2 ఇంజెక్షన్లు మనకు సరఫరా చేయడం జరుగుతుంది. ఒక ఇంజెక్షన్ని ముందు చేయించిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఎదకొచ్చినట్లయితే 20 రోజులకి 2వ ఇంజెక్షన్ ఏదైతే మీకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుందో ఆ ఇంజెక్షన్ కూడా చేసిన తర్వాత ఆ పశువు అతకపోతే మీ ₹500 మీకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మగపై పుట్టినట్లయితే ₹250 ఇస్తారు. ఈ సెక్సార్టెడ్ సమర్ ఈ పథకంలో ఏంటంటే 90% ఆడపై పుట్టే అవకాశం ఉన్నాయి. అంటే 10 ఆవులకి మనం చేస్తే 9 ఆవులకి ఆడపై పుట్టే అవకాశం ఉంటుంది. ఎక్కడ 1 ఆవుకి మాత్రం మగపై పుట్టే అవకాశం ఉంటుంది. అది దీనికి సంబంధించి జెర్సీ, హెచ్ఎఫ్, అలాగే ముర్రా మొత్తం అన్ని రకాల జాతుల తాలూకా వీర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నాయి మీ రైతు భరోసా కేంద్రంలో. ఓకే సార్. చూడు కింద ఇల్లు రాకూడదు. రెడీనా? ఇలా పట్టుకోమ్మా, ఇంజక్షన్ చేస్తాం. కంటెంట్ రకంగా పెట్టి యానిమల్స్ అని రావాలి. రెండు నువ్వు వీడియో తెస్తావు. నిర్మూలించడానికి 6 నెలలకు ఒకసారి పశువులన్నిటికీ కూడా 4 నెలల వయసు దాటిన పశువులన్నిటికీ కూడా గాలికొంటి వ్యాధి టీకాలు ఉచితంగా చేయించడం జరుగుతుంది. ఈ గాలికొంటి వ్యాధి గురించి మీకు అందరికీ తెలుసు. దీన్ని మన ఏరియాలో గడుపులు అంటారు, అలాగే నోటి గాళ్ళు అంటారు. ఈ వ్యాధి సోకిన పశువుకి ముఖ్యంగా 106 డిగ్రీల జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పశువు మేత తినకపోవడం, నోట్లో పుళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే కాలి గిట్టల్లో కూడా పుళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. ఇవి ఈ జబ్బు వచ్చినట్లయితే పశువు యొక్క వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గి పశువు ఎండలో కూడా ఎక్కువసేపు ఉండలేక ఆయాసపడుతూ ఉండడం, అలాగే కాలి గిట్టల్లో పుళ్ళు ఉన్నట్లయితే పశువు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పాల ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా తగ్గి మొత్తం పాల దిగుబడి అంతా తగ్గిపోతుంది. ఆ ఈతకి పశువు యొక్క పాల దిగుబడి సామర్థ్యం అంతా తగ్గిపోయి మనకి రైతులకు చాలా ఆర్థికంగా నష్టం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దీని నియంత్రణకి మనకి రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు గాలికొంటి వ్యాధి టీకాలు ఉచితంగా చేయించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా రైతుల్లో అపోహ ఉంది. ఈ జడుపులు టీకాలు వేసినట్లయితే పాలు తగ్గిపోతాయి, జ్వరాలు వస్తాయనేసి మనం అనుకుంటాం. దాని కారణంగా చాలామంది ఈ టీకా కార్యక్రమాన్ని వినియోగించుకోవటం లేదు.
దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఈ జడుపులు వ్యాధి వచ్చినట్లయితే మనకి పశువు దేనికి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. అలాగే దుక్కు పశువులు ఏమైనా ఉన్నట్లయితే దానికి వ్యాధి సోకినప్పుడు దాని యొక్క పని సామర్థ్యం అంతా కూడా తగ్గిపోయి ఇంకా అది పని చేసే కెపాసిటీ అంతా తగ్గిపోతుంది. వాటిని మనం ఊరకే మేపుకున్నట్లు అవుతుంది. కాబట్టి 2 రోజులు పాలు తగ్గే కన్నా కంప్లీట్గా మనం ఈ వ్యాధి నియంత్రించుకున్నట్లయితే ఆ ఈత కాలంలో మొత్తం మనం పశువు నుంచి ఆ పాడి సామర్థ్యాన్ని అంతా కూడా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గాలికుంటి వ్యాధి టీకాలు అందరూ కూడా మా సిబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని పశువులకు 4 నెలలు వయసు దాటిన పశువులన్నింటికి కూడా చెప్పి చేయించుకోవాలి. మీరే కాకుండా మీ పక్కనున్న పశువులన్నింటికి కూడా మీరు దగ్గరుండి చేయించుకుంటేనే మీ గ్రామంలో పూర్తిగా ఆ టీకా కార్యక్రమం చేయించుకున్నట్లయితేనే ప్రతి పశువుకి మనకి గ్రామంలోకి ఈ అంటువ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఈ వ్యాధి వైరస్ వల్ల వచ్చే వ్యాధి, ఆ ఎండలు ఎప్పుడైతే ఎక్కువగా పెరుగుతాయో అప్పుడు ఈ గాలికుంటి వ్యాధి వైరస్ ఉధృతమయ్యి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువయ్యి పక్కనున్న గ్రామాల నుంచి మన గ్రామాల్లో కూడా ఈ పాడి పశువులకి ఈ గాలికుంటి వ్యాధి వైరస్ సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టీకా కార్యక్రమాన్ని ఈ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనకి ప్రభుత్వం చేయించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరుకుంటున్నాం.